భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల సన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం వీర్చిన మహావీరుడు సార్వభౌముడు అడుగు అది భయంకరుడు కర్గ బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగు అది భయంకరుడు కర్త బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరే ఎందుకు కట్టాలి రాశిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత పోసావా కుప్ప నూర్చావా ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి నెత్తుకుని తినే బ్రతికే నీకు శిష్యెందుకు కట్టాలిరా అని పిల్ల పిల్ల సంఖ్యలు తెంచి స్వరాజ పోరాటమెంచి ఉరి కొయ్యల ఉప్పు పాలు చాలాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చేరా పడుగు జీవులు మక్కు మంటే ఉరుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండగొట్టని పన్ను కడుకని చూడరా అన్నామన్యందుర అల్లూరుని చుట్టుముట్టి మంది మార్బాల పెట్టి మరపి రంగు లెక్కు పెట్టి వంద గుండ్లు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ బౌద్ధు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని
మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని సింధు కౌదు జయిందని నడిపాడు జగత శిగలకెదసి తను మరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే యువ సాగల కన్నది దేశం చరితార్థుల కన్నది నా భారత దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి థ్యాంక్ యూ Okay.
मैं शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीतती रहो जो तेरे नैनों से टपके हर आंसू है अपना जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना अब जिम्मा है अपना सपने सच करने
अपराध सीनो राय के पालू मूड मुक्का मत हिंदू वी बंडराय तन इष्ट दैव का चुतना कुटी तो शिल्पी चिंता मार्चना शिल्पा की तन इष्ट दैव का मार्चकना बंडराई भले शिल मार्चे गोपतन शिल्पी उबी शिल आधा चक्की జయ కృష్ణ ముకుంద మురారీ జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారీ జయ కృష్ణ ముకుంద మురారీ జయ గోవింద బృంద విహారీ కృష్ణ తన ఇష్ట దైవమైన యేసు శిలువని రాతిని శిలగా శిల్ప రాతిని శిలని శిల్పంగా మార్చుతున్నది ఓ ప్రభు హలో ఇష్ట దైవంగా మార్చి ప్రార్థన చేస్తున్నది పరలోకంలో ఉన్న ప్రభువ నా తండ్రి నన్ను ఈ ప్రజలను చల్లగా చూడుము దేవా తర్వాత ఒక ముస్లిం వచ్చి తన ఇష్ట దైవాన్ని అల్లాహ్ రూపాన్ని ప్రార్థనలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ముగ్గురు ఒకేసారి ముగ్గురు మా దైవం గొప్ప అంటే మా దైవం గొప్ప వాళ్ళు ఒకరికొకరు కొన్నాడుతున్నారు. మా దైవం గొప్ప అంటే మా దైవం గొప్ప మా మతం గొప్ప అంటూ గొప్పవాళ్ళు అంటూ వాళ్ళు పోట్లాడుతున్నారు. అక్కడ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి అందరికి చెప్పి మన మతాలు వేరైనా అంత ఒకటే మీ దగ్గర కావాల్సి చూడండి అని చెప్పి ఆమె అన్ని దైవాలు మనకు అన్ని మతాలు వేరైనా మనమంతా భారతీయులు మనని వాళ్ళందరికీ చెప్పి ఆ శిలలను ఆ శిల్పాలను ఆమె ఏ విధంగా తయారు చేస్తుందో చూడండి. మనం నమ్మే దైవాలు ఒకటైనప్పటికీ కష్టం వచ్చినప్పుడు మనమంతా భారతీయులము అని వాళ్ళలో మనం పోట్లాడుకోవద్దు. ఎప్పుడు అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి అని చెప్పి ఆమె అందరికీ నచ్చజెప్పి అదే శిలాలను అన్ని కలిపి అందులో ఆ బకెట్లో అందరి వేసి ఒకసారి కలిపితే సమరస భావంగా మనకు జై బోలో స్వతంత్ర భారత్ మాతా కీ జై జవాన్ జై కిసాన్ భారతీయులందరూ ఒక విధంగా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి మంచి స్కెట్ చేసినటువంటి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ మన మోడల్ డిగ్రీ కాలేజ్ లో
అందరి కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రతి దారిలో రాళ్ళు విసిరేవాళ్ళు ఉంటారు, పోగేసుకున్నానని సంబరపడిపోయావంటే జగన్మాత జగన్నాథాటి ఎవరే ఓ ఎమ్మ
మనేకు గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర నర్మద పెన్న పొంగి పొరలేత తరంగాలు నీ మెడలో ఆరా జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు హిమ విద్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మామూలుల స్థావరాలు పసిడి పండ క్షేత్రాలు పంచలో కంజాలు నిజముగను రత్న గర్భమే ఓయమ్మ నీవు లోకమంద తీగడిలో తల్లడిల్లు తున్నప్పుడు నాగరికత లేక నరుల పామరులై ఉన్నప్పుడు వేదల వేదలను వెతికించే నాగ పెట్టి పెట్టినాము జగను జగలు మణి పలుకన తన త్యాగాన్ని మదిలో నలిసి నేను కొత్త గేయం రాయన జ్ఞానం పంచిన మహనీయుని గానం చేయన పటమ్మతు ప్రాణం పోయన నీలపైన సమానత జరిగిన నీ ఘనమైన చవితను నేపాడన నీ ఘనమైన చవితను నేపాడన అక్ష ఈ విశ్వం తెలిసి కత్తుల వెలుగులో దారేసిన కత్తులో వెలుగులో దారేసిన గడి తప్పిన నాటి రోజులను రాజంలో చెల్లకు ఓటకు నిచ్చిన బాణి సాపదులు వద్దని తెలిసిన బాణి సాపదులు వద్దని పాటలు పాడడం అనేది నా చిన్నప్పటి నుంచి ఉన్న మంచి అలవాటు. ఈ మిమిక్రీ అనేది ఎప్పుడు నేను అనుకునే తప్ప ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఏదో సార్ నిన్న ఏదో అనుకుంటున్నాం, సడన్ గా చేసినాం, ప్రాక్టీస్ చేయలేదు, కానీ ప్రయత్నిస్తాం. మీరు ఎక్కడ చూడాలి, ఓకేనా? ఇంతే చూడగలను చదువుకోపోతే ఇంకా అడవులు అడవిలో అడవిలో మిషన్ కొడుకోవాలి, మగ పిల్లలు మాత్రం చేసుకోవాలి. అబ్దుల్ కలాం గురించి చెప్తున్నా కదా, అసలు అబ్దుల్ కలాం గురించి సార్ ఎంత చెప్పినా కానీ ఒకటే కమ్మ నాలుగు రోజులు అయిన కాదు. అది ఎంత చెప్పినాక మీరు పద్యాలు కాదు, మేము గద్యకాలం, మేము గద్యకాలం కాదు, గద్యకాలం కాబట్టి మేము అది గద్యకాలం చెప్తుంటాం. నువ్వు సగ్గు కూర్చోవాలి, నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడుతున్నా. నీ కదా చెప్తున్నా, చెప్తున్నా స్వీట్స్ ఒక్కొక్కటి ఒక్క బ్యాగ్ తీసుకుంటా. వాడైతే రెండు తీసుకున్నాడు సార్, వాడు అప్పని మీద చూస్తున్నాడు వాడికి, వాడైతే రెండు తీసుకున్నాడు, మళ్ళీ ఇంకా మూడో దాన్ని కూడా అడుగుతాడు. ఇప్పటికే మన కౌంటర్ కౌంటర్ కార్ ప్రకారం తెచ్చాను కదా సార్, మనం విధంగా తెచ్చినాం సార్. ఎవరు ఇప్పుడు చేసింది
అవకాశం ఇచ్చిన సార్కి